అభివృద్ధి అంటే మామూలుగా అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? చాలామంది అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. నాలుగు బిల్డింగ్లు కనపడితే అదే అభివృద్ధి అంటారు, కానీ అభివృద్ధి అంటే అది కాదు అధ్యక్ష. నిన్నటి కన్నా ఈరోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు, ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అనే నమ్మకం కలిగించగలిగితే అన్న హోప్ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ తరం పిల్లలు, ఈ తరం పిల్లలు అధ్యక్ష ఎదిగిన తర్వాత రాబోయే కాలంలో అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థలో మార్పులు సమూలంగా చేశామని సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష, శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం, దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులైతేనేమి, సిబిఎస్ఈ అయితేనేమి, నాడు నేడు అయితే అని అధ్యక్ష, గోరుముద్దు అయితేనేమి అధ్యక్ష, ఇలా అనేక పథకాలతో విద్యారంగాన్ని రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్నిటికన్నా గొప్పది ఆ పథకాలలో అమ్మఒడి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళా సాధికారత అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏంటి అధ్యక్ష? అభివృద్ధి అంటే ఒక మహిళ, ఒక అక్క, ఒక చెల్లి అర్ధరాత్రి వేళ ఎటువంటి భయము లేకుండా నడుచుకొని పోగలిగే రోజున దాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా, అభివృద్ధి చెందిన ప్రదేశంగా చెప్తాను అధ్యక్ష. ఈరోజు మహిళా సాధికారత చరిత్రలో అధ్యక్ష దేశంలో కని విని ఎరగని విధంగా అధ్యక్ష, ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా అధ్యక్ష ఈరోజు మహిళా సాధికారత మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా, ఆ చెల్లెమ్మలకు అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఒక వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, ఒక సున్నా వడ్డీ పథకం అయితేనేమి అధ్యక్ష, లేకపోతే 30 లక్షల ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం అయితేనేమి అధ్యక్ష, చివరకు 50% రిజర్వేషన్స్ చట్టం ద్వారా మహిళలకు వర్తింపజేసే చట్టాలు అయితేనేమి అధ్యక్ష, ఇవన్నిటి ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఎదిగేట్టుగా శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏంటంటే అధ్యక్ష, అభివృద్ధి అంటే కాళ్ళు అరిగేలా లంచాలిస్తూ తిరుగుతూ తిరిగిన రికమెండేషన్స్ పెట్టిన లంచాలు ఇచ్చిన కాళ్ళు అడిగే వాళ్ళు తిరిగే పరిస్థితి నుంచి అలా పరిస్థితి ఉంటే దాన్ని అభివృద్ధి అంటారా అధ్యక్ష? లేదా ఏమీ లేకుండా, ఒక పైసా లంచం లేకుండా, ఒక సిఫార్సు లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా అదే గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరికి తలుపు తట్టి నేరుగా పథకం వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే దాన్ని అభివృద్ధి అంటారా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అధ్యక్ష. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష, ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్లు తీసుకొచ్చాం, ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం, 50 ఇండ్లకు ఒక మనిషిని ఇచ్చి అదే కుటుంబాలలో నుంచి ఒక మనిషి 50 ఇండ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. లంచం లేదు, వివక్ష లేదు, నేరుగా ప్రతి పథకము కూడా తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గరికే పథకాలంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకు అందుతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? 62% ఈరోజు దేశంలో, ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ అధ్యక్ష బతుకుతున్నారు? వ్యవసాయం మీద బతుకుతున్నారు 62% జనాభా. ఆ 62% జనాభా ఎలా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులు మారాయా లేదా అన్నది తెలుసుకోకుండా
వాళ్ళ బతుకును మార్చకుండా నాలుగు బిల్డింగులు కట్టేస్తే అదే అభివృద్ధి అంటే ఎట్లా అవుతుంది అధ్యక్ష? అభివృద్ధి అంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అధ్యక్ష. అది తెలిసి ఆ గ్రామాలలోనే రైతనే వానికి చెయ్యి పట్టుకొని నడిపించేదానికి దిశగా అడుగులు వేస్తూ విత్తనం దగ్గర నుంచి ఆ రైతు పంట అమ్మకం వరకు కూడా ఆ రైతుకు తోడుగా నిలబడుతూ ఆర్బీకే కేంద్రాలు నేరుగా గ్రామంలోనే పెట్టి కల్తీ లేని విత్తనాల దగ్గర నుంచి కల్తీ లేని పెస్టిసైడ్స్ దగ్గర నుంచి కల్తీ లేని ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి వాళ్ళకి సప్లై చేయడమే కాకుండా రైతనే వానికి పంట వేసేటప్పుడు ఇన్పుట్ కింద రైతు భరోసా సొమ్ముతో ఆదుకోవడం దగ్గర నుంచి రైతు విత్తనం వేసిన తర్వాత విత్తనం అమ్ముకునేటప్పుడు నష్టపోకుండా ఆర్బీకేల ద్వారా చెయ్యి పట్టుకొని ఆ విత్తనం కొనుగోలు కూడా తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష కాబట్టి అధ్యక్ష సర్పంచ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలు కానీ ఇలా ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష కాబట్టే దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఒకే ఒక జెండా ఎగిరింది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళంతా కూడా కుట్రలు బన్ని పంచాయతీ కార్యాలయాల మీద నీలము ఆకుపచ్చ రంగుల్ని తుడిచివేయగలిగారు కానీ కుట్రలు పన్ని. కానీ అధ్యక్ష జనం గుండెల్లో ఉన్న ఆ రంగుల్ని మాత్రం ఎవడు తుడిచివేయలేకపోయారు. చివరికి అధ్యక్ష ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే కూడా కనీసం మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలే తుడిచేశారు అధ్యక్ష. అధ్యక్ష సంక్షేమ పథకాలంటే అధ్యక్ష ఇంతకుముందు అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు, ఎలా తెచ్చుకోవాలనో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష ఇంతకుముందు సంక్షేమ పథకాలంటే. ఆ పరిస్థితిని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఏడాది అధ్యక్ష తెలుగు సంవత్సరాది నుంచి వచ్చే మార్చి వరకు ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో ప్రజల ముందు ఉంచడం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి సందిగ్ధత లేకుండా క్యాలెండర్గా ఇచ్చాం అధ్యక్ష. ఇందులో అధ్యక్ష ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే లబ్ధిదారులకు అందాయి అధ్యక్ష. ఇక జూన్ నుంచి పథకాలు కూడా ఆయా తేదీలలో అర్హులందరికీ కూడా అందబోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు బడ్జెట్ సందర్భంగా ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఒక్కసారి చదివి కూడా వినిపిస్తాను అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ కూడా పండగలకు డేట్లు ఏ మాదిరిగా రాసుకుంటారో, ఏ నెలలో ఏ పండగకు వస్తుందో తెలుసుకుంటారో అదే మాదిరిగా దేవుడు దయతో ఈరోజు వాళ్ళ బిడ్డ ఇచ్చే ఈ పథకాలు ఫలాని నెలలో వస్తాయనంటే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్ చెప్పాడు అనంటే ఖచ్చితంగా నెలలో వస్తాయి అన్న నమ్మకంతో వాళ్ళు ఉండగలుగుతారు. అధ్యక్ష ఏప్రిల్ నెలలో అధ్యక్ష జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యాదీవెన మొదటి విడత, రైతులకు సున్నా వడ్డీ 2019కి సంబంధించిన రబీ పంటకు, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు ఇవన్నీ ఏప్రిల్ మాసంలో చెప్పిన ప్రకారం క్యాలెండర్లో చెప్పిన ప్రకారం చేయగలిగాం అధ్యక్ష దేవుడి దయతో.